గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరునంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోని అతి పెద్దదైన కేసీఆర్ నగర్ 2 బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించనున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేసే అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్టుగా కొల్లూరు నిలవనుంది సుమారు 60,000 మంది ఆవాసం ఉండేలా ఒకే చోట ఏకంగా 15,660 ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టింది నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్ ను నిర్మించింది క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కల్ల సౌధాలు నిర్మించింది 1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ లో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో నిర్మాణాలు చేపట్టారు గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరునుంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బసవేశ్వర్ ఫోన్ లైన్ లో అందిస్తారు బసవేశ్వర్ ప్రియాంక సీఎం కేసీఆర్ ఈ రోజు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పర్యటించనున్నారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు ఇక్కడ నుంచి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ని ఓపెన్ చేస్తారు అక్కడ నుంచి ఆసియాఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 14,32,00 కోట్లతో గృహ నిర్మాణం చూస్తారు దాంట్లో ఆరుగురికి ఈ రోజు లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు నాగులపల్లి రైల్వే పోస్ట్ తయారీ కేంద్రాన్ని సందర్శిస్తారు సీఎం కేసీఆర్ 180 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రియాంక బసవేశ్వర్ అయితే ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు కూడా ఈ రోజు తో ముగియనున్నాయి అయితే ఈ రోజు ఇటువంటివి కార్యక్రమాలు మరెన్నో చేపట్టబోతున్నారు అయితే ఆ నియోజకవర్గంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రియాంక గత 21 రోజులుగా దశాబ్ది ఉత్సవాల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా ఉత్సవాలు జరిగారు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు అదే నేపథ్యంలో ఈ దశాబ్ది ఉత్సవాల్లో 21 రోజులుగా అదే జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు చివరి రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆసుపత్రి ఓపెనింగ్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఎన్నో రోజుల కల పటాన్ చెరువులో ఆసుపత్రి అనేది ఇక్కడ మిడి ఇండియాగా చెప్పుకోదగ్గ నియోజకవర్గం 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో జీవిస్తూ ఉంటారు అలాగే వాళ్ళకు అందుబాటులో ఈ హాస్పిటల్ను తీసుకురావడానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపల్లెడి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు నిన్న హరీష్రావు మంత్రి హరీష్రావు కూడా ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అనేది ఒక మిని ఇండియా ఇక్కడ ఇప్పుడు రెండో పర్యాయాలుగా ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి
మైపాల్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారు అందులో ఈ రకంగా చెప్పవచ్చే ఆసుపత్రులు కూడా జనరల్ సర్జరీ మెడికల్ అండ్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ ప్లాస్టిక్ సర్జరీ ఇలాంటి ఇంతకు ముందు ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఏదైనా మేజర్ గా జరిగితే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పంపించాల్సిన పరిస్థితి అది కాకుండా గతంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఆసుపత్రి చేసుకోవడం జరుగుతుందని గతంలో చెప్పుకోవడం జరిగింది అది ఈ దశాబ్ది ఉత్సవాలలో చివరి రోజు అది నెరవేరబోతుందని చెప్పి పటాన్చర్ నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషంతో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారని చెప్పి అలాగే శాసనసభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రియాంక.